నమస్తే వెల్కమ్ టు ఫోకస్ నేను క్రాంతి ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల మధ్య గొడవలు విభేదాలు ఇటీవలి గాలలో పెరిగిపోయాయి కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు ఉంటే ఇంకొన్ని సెగ్మెంట్లలో నేతల పనితీరు మీద అధినాయకత్వం తీవ్ర అసంతృప్తిగా ఉంది కీలకమైన నేతలే కృష్ణాల విభేదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లా కథేవేరు హాట్ హాట్ రాజకీయాలతో ఎప్పుడూ సలసలమంటుంది తెలుగుదేశానికి గతంలో భారీగా సీట్లు ఇచ్చిన జిల్లా కూడా అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిందే క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య గొడవలు ఆ పార్టీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి కృష్ణా జిల్లాలో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ఇద్దరున్నప్పటికీ గన్నవర ఎమ్మెల్యే వంశీ వైసీపీ పంచన చేరడంతో ఒక్కరికే పరిమితమైందే ఉమ్మడి కృష్ణా జిల్లాదంతా ఓ ఎత్తు అయితే బెజవాడది మరో ఎత్తు అన్నట్టుగా మారిందే బెజవాడలో కేసినేని నానికి మిగిలిన లీడర్లకు అంతగా సఖ్యత లేదని చెప్పాలి తాజాగా ఇందులోకి కేసినేని నాని తమ్ముడు కేసినేని చిన్ని కూడా వచ్చి చేరారు దీంతో బెజవాడ రాజకీయం కేసినేని వర్సెస్ కేసినేని అన్నట్టుగా మారింది ఈ సమస్యను సాల్వ్ చేయడానికి అధిష్టానం ఎన్ని చర్యలు తీసుకున్నా సర్దుకున్నట్టే సర్దుకుని మళ్లీ మరో రూపంలో గొడవలు తెరమీదకొస్తున్నాయి ఇదే సందర్భంలో వచ్చే ఎన్నికల్లో బెజవాడ ఎంపీ స్థానం నుంచి కేసినేని నాని తమ్ముడు కేసినేని చిన్ని పోటీ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది మరోవైపు లోకేష్ చేపట్టబోయే పాదయాత్రకు కేసినేని చిన్ని దగ్గరుండి బాధ్యతలు తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది ఇదే నిజమైతే కేసినేని సోదరుల మధ్య గ్యాప్ పెరగడం ఖాయం బెజవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమన్న చర్చ కూడా జరుగుతోంది అలాగే మొన్నటి వరకు గుడివాడ సెగ్మెంట్ లో గొడవలు పెద్దగా లేవు కానీ తాజాగా మొదలయ్యాయి ఈ సెగ్మెంట్ ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావు పార్టీలో కొత్తగా చేరిన లోహిత్ అలాగే పిన్నెమనేని బాబ్జీ గ్రూపులు వర్గపోరును రాజేస్తున్నాయి ఇన్చార్జిగా ఉన్న తనకి ఎంత మాత్రం సహకరించడం లేదని రావి వర్గం మిగిలిన రెండు వర్గాలపై విమర్శలు చేస్తోంది ఈ జిల్లాలో ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోకుండా ఫ్లెక్సీ వారితో పరస్పరం కంప్లైంట్లు చేసుకుంటున్నారు ఇదే సందర్భంలో చాలా కాలంగా పార్టీలో క్రియాశీలకంగా లేకుండా హఠాత్తుగా తెరపైకొచ్చిన గుడివేడ అర్బన్ కోఆపరేటివ్ చైర్మన్ పినమేని బాబ్జీ తీరుపై రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలోని నేతలు కొడాలి నానికి సన్నిహితంగా ఉంటారు అనేది బాబ్జీ మీదున్న ఆరోపణ ఇక విజయవాడ పశ్చిమ సెగ్మెంట్ విషయంలో కేశినేని వర్గానికి ఆ సెగ్మెంట్లోని లీడర్లు బుద్ధా వెంకన్న నాగుల్ మీరాకు నిత్యం ఫైరే అలాగే ఎంపీ కేశినేని నానికి బెజ్వాడ సెంట్రల్ ఇన్ఛార్జ్ బొండా ఉముకు మధ్య గ్యాప్ ఇప్పటిది కాదు దీన్ని సెట్ చేయాలంటే చాలా కాలంగా టీడీపీ అధినాయకత్వం ప్రయత్నిస్తున్నా అతకటం లేదు పరిస్థితి చూస్తుంటే ఆ గ్యాప్తోనే ఎన్నికలకు వెళ్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తానికి తెలుగుదేశానికి అత్యంత కీలకమైన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో వీలనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని లేదంటే ఎన్నికల్లో ఇబ్బంది తప్పదని పార్టీ నేతలు అధిష్టానానికి సూచిస్తున్నారు